సార్ శంకరాభరణంలో అది మీకు స్వాతికిరణంలో తృప్తి ఇచ్చిందా సార్ మీకు ఆ ప్రయాణం? స్వాతికిరణంలో ఇంత ఇబ్బందికరమేం లేదు, పిల్లవాడి మీద ఎక్కువ ఉంటుంది తప్ప. రెండే పాటలు ఉన్నాయి అతనికి, ఒకటి సంగీత సాధ కరహర ప్రియలు సమలంకృతే, ఒకటి శివాని భవాని. దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ సాంగ్స్ విచ్ ఆర్ కంఫర్టబుల్ టు మై రాగానికి. ప్రణతి 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 అది కొంచెం గంభీరంగా కావాలి, అది కొంచెం టైం. మహాదేవన్ దగ్గర మెసులుబాటు ఏంటంటేనండి, సంప్రదాయం చెడకుండా ద్రాక్షాపాకంలో సంగీతాన్ని చేయడం మామూలు మనుషులు కూడా పాడుకునేటట్టు చేయగలిగిన వీడికి ఈ గమకం వేస్తే పలకదు కాబట్టి వీడికి ఇలాగే చేయాలి. కానీ దీంట్లో సంప్రదాయం ఎక్కడ పోదు, ఇలా పాడాలి. చాలా ప్రాక్టికల్ మ్యూజిక్ డైరెక్టర్, అందుకని నేను సుఖపడిపోయాను అన్నమాట. తమిళంలో ఆయురం నిలవేవా అనే పాట పాడిన తర్వాత దేవరాజన్ మాస్టారు ఆల్ ఇండియా రేడియో ఫెస్టివల్కి పిలిచారు నన్ను. పిలిచి అందులో కళ్యాణిలో ఒక చాలా కష్టమైన పాట ఇచ్చారు. నేను వినగానే నమస్కారం అండి, నాకు సంవత్సరం పడుతుంది ఈ పాట పాడడానికి రా. ఇన్నాయా నీ పాడరికి ఆయురం నిలవేవా, ఎవడో అడగా పాడరు సార్, అది వేరే ఇది వేరే, ఇది ఎనకు వరాదు సార్, ఇప్పుడు వరాదు. నాలుగు వచ్చింది, ఒక నాడు పత్తాది, ఒకరోజు చాలదు నాకు, ఇది చాలా రోజులు అవుతుంది, మీరు మహానుభావాలు చే. తర్వాత అన్నయ్య పాడారు, యేసుదాస్ గారు పాడారు. అలాగా ఏదైనా నేను పాడగలను, లేకపోతే ఏదో సాకులు చెప్పేస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా నార్త్లో పాపం ఒక రెండు సంవత్సరాలు సినిమాల్లో పాడి 70లు 80లు తర్వాత ఫేడ్అవుట్ అయిపోయారు. వాళ్ళని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసి ఏమిటి ఈ మధ్య నేను ఎక్కువగా ప్రోగ్రాంల కోసమని అమెరికాలో ఉంటున్నానండి, అందుకని సినిమాల్లో పాడటం లేదని, ఇవన్నీ సాకులు చెప్పడం. అమెరికాలో సంవత్సరాల తరబడి ఉండిపోతారు కచేరికి వెళ్తే. యేసుదాస్ కూడా అమెరికాలో ఉంటున్నారు, ఆయన అక్కడే ఉంటాడు, సీజన్కి వస్తాడు వెళ్తాడు, కావాలనుకున్నవాడు ఎవడన్నా పాడించుకుంటారు. అందుకనే కావాలనుకున్న వాడికి కావాలి అనిపించుకోవాలంటే మనకేం తెలుసు అదే చేయాలి. ఈ పాట బాలుయే పాడతాడు అని అనిపించుకోవాలి తప్ప. కానీ ఒకటి మాత్రం నేను నిష్కల్మషంగా చెప్పగలనండి, ఇది గర్వం అనుకున్నా పర్వాలేదు, సంగీత దర్శకులకి కవులకి పనిని సులభతరం చేశాను నేను. కొన్ని ట్రిక్కీ సాంగ్స్ నేను పాడుతున్నాను కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేశారు. చేస్తున్నప్పుడే డైరెక్టరు నిర్మాత ఇది ఎలాగండి ఈ పాట బాలు పాడతారండి అని ఒక ధైర్యం. వాళ్ళు బాలు పాడతారండి, కాస్త మీరు పాడుతున్నప్పుడు బాలు పాడతాడండి. అలాగే సాహిత్యపరంగా ఏదైనా సంస్కృత సమాస భూయిష్టమైనటువంటి పాటలు వస్తే ఇది నోరు తిరగాలి కదా, బాలు పాడతారండి. ఆ నమ్మకాన్ని వాళ్ళు కలిగించేటటువంటి శక్తిని నాకు దేవుడు. మీ భావ ప్రకటన ఉచ్చారణ తర్వాత అక్షరాన్ని తెలుసుకోవటము 100% అసలు ముందు ఏంటి అసలు ఇది సమాసం ఇచ్చేసారు కదా స్పష్టంగా అంటే చాలని అనుకోలేదు. దాని భావం సహస్రఫణ సంజనిత పూత్కృతుల అంటే ఏదో బాగు జాగ్రత్తగా అనాలనేది, కానీ 1000 పడగల్లో నుంచి పూత్కారం వస్తే ఎలా ఉంటుంది శబ్దం అని ఆ శబ్దాన్ని ఎక్స్పెక్ట్ చేశాడు కవి. ఇక్కడ ఆ రసం కావాలి, గాత్రంలో మనం ఎలా ఇవ్వగలం, అది అర్థమైందంటే ఆ ఎమోషన్ రావడం. ఏమిటి అర్థం తెలియకుండా పాడేసి ఏం ప్రయోజనం అండి? ఏకవీరులో నవ్వుల అవి మాస్టర్ పడతావు నవ పారి జాతాలు రవ్వంత సడిలే నీరస పాటలాధర రాగ భావనలు కన్నాను. చాలా మంది పిల్లలు పాడుతుంది పాటల ధర రాగ పాటలు అనుకుంటున్నారు, అది అంటే ఏంటమ్మా అంటే పాటలాగా ఒక భావాన్ని కన్నామని. ఎంత తప్పు తల్లి అది, పాటలాధరం పాటలాధరం రంగు కలిగినటువంటి ఆ పెదవుల్లో నుంచి వచ్చిన పాట అని అర్థం అని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం తెలియకపోతే అడగాలి. టిల్ టుడే ఐ రికార్డ్ అట్లీస్ట్ 1 సాంగ్ ఎడి, అది సినిమా పాట కావచ్చు, ఏదో భక్తి రసానికి సంబంధించినటువంటి ఆల్బమ్ కావచ్చు, ఈ లేకపోతే టెలివిజన్ సంబంధించి కావచ్చు. నేను వద్దనుకుంటేనే రికార్డింగ్ లేదు తప్ప, ప్రతిరోజు ఒక్క పాటైనా రికార్డ్ చేస్తాను.